హాయ్. గవర్నమెంట్ జాబ్ ప్రతి ఒక్కరికి కలే కలే కాదు, తెలుగు రాష్ట్రాల్లో అందరికీ చాలా కోరిక కూడా. అయితే మనకు తెలియకుండా గవర్నమెంట్ జాబ్ సంబంధించిన నోటిఫికేషన్స్ చాలా విడుదలవుతా ఉన్నాయి. దానికి సంబంధించిన డైలీ అప్డేట్స్ నేను మీకోసం అందజేస్తాను. మీరు చేయవలసిందల్లా ఏమీ లేదు, మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే త్వరలో 20,000 ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అనేది వరుస పెట్టి విడుదల చేస్తామని మనకి ఈరోజు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ అనేది వరుస పెట్టి ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే మనకు ఒక కెబినెట్ మీటింగ్ అనేది నిర్వహిస్తామని చెప్పారు. సో ఆ కెబినెట్ మీటింగ్ తర్వాత నోటిఫికేషన్ అనేది వరుస పెట్టి విడుదల చేస్తామని మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో అయితే ఈ కెబినెట్ మీటింగ్ అనేది ఎప్పుడు ఉంటుంది, అదేవిధంగా మనకు డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్లు అనేవి ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అలాగే 3,000 పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ అనేది ఎప్పుడు విడుదల చేస్తారు, అలాగే పంచాయతీ సెక్రటరీ పోస్టులు, అదేవిధంగా ఆరోగ్య సేవా సంస్థలో ఉండే ఉద్యోగాల భర్తీకి సంబంధించి మొత్తం అప్డేట్స్ అనేవి మనకి ఈరోజు రావడం జరిగాయి. సో అయితే మనం వీటి గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేయండి, అప్పుడే ఎక్కువ మందికి వీడియో అనేది రీచ్ అవుతుంది. సో ఇది ఒక గుడ్ న్యూస్ కాబట్టి ప్రతి ఒక్కరి వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం టాపిక్లో వెళ్ళిపోదాం. ఒకేసారి 20,000 కొలువులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తామని మనకు ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన అయితే రావడం జరిగింది. సో ఆర్థిక శాఖ దీన్ని అమలు చేసినట్లయితే చెప్పడం అయితే జరిగింది. సో ఆర్థిక శాఖ తుది ప్రతిపాదనలు అనేవి జారీ చేసినట్టు మనకైతే చెప్పడం జరిగింది. సో ఏం చెప్పిందంటే 2వ తేదీ, అంటే మనకు చూసుకున్నట్లయితే ఈ 20,000 పోస్టుల భర్తీకి సంబంధించి వచ్చే నెల 2వ తేదీన ఒక కెబినెట్ మీటింగ్ అనేది నిర్వహిస్తామని చెప్పింది సో ఆర్థిక శాఖ. సో అయితే మనకు 2వ తేదీ కెబినెట్ మీటింగ్ అనేది నిర్వహించి ఏపీపీఎస్ఏ ద్వారా నిర్వహించి మనకు ఏ పోస్టులు ఉన్నాయో వాటన్నింటినీ, అంటే 20,000 పోస్టులు ఉన్నాయి కదా, వాటన్నిటికీ సంబంధించి వరుస పెట్టి నోటిఫికేషన్లు ఇవ్వాలనేసి చెప్పడం అయితే జరిగింది. అలా అయితే మనం చూసుకున్నట్లయితే ఈ నెల 6న రిలీజ్ కావాల్సిన డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుందంటే మనకు వాళ్ళు ఒక డేట్ అనేది ఇవ్వలేదు. కానీ ఈ నెల 6న రిలీజ్ కావాల్సిన డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఆర్థిక శాఖ కొన్ని కొర్రీల వలన మనకు డిఎస్సి నోటిఫికేషన్ అనేది అనుకున్న సమయానికి రాలేదు. సో కొంచెం వాయిదా పడింది. అయితే ఆ టీచర్ పోస్టులతో పాటు మిగిలిన అన్ని శాఖల్లోని ఖాళీలను ఒకేసారి భారీ స్థాయిలో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని శాఖలు పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు పంపాలని ఆర్థిక శాఖ కోరింది. ఇప్పటికే గుర్తించిన 10,000 టీచర్ పోస్టులు కాకుండా వివిధ శాఖల్లో మరో 10,000కు పైగా పోస్టులను భర్తీకి ప్రతిపాదనలు అందాయి. ఇందులో అత్యధికంగా పోలీస్ శాఖ నుంచి 4,000 పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు వచ్చాయి. ఇందులో ఆర్థిక శాఖ దాదాపు 3,000 పోస్టులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇందులో అధిక శాతం కానిస్టేబుల్ పోస్టులే ఉంటాయనేసి భావిస్తున్నారు. అలాగే మనకు చూసుకున్నట్లయితే వైద్య ఆరోగ్య శాఖలో 1,600 పోస్టుల భర్తీకి ప్రతిపాదన అనేది పంపింది. వీటన్నిటిని భర్తీకి మనకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. అలాగే ఇదే తరహాకు చెందిన మరో 400 పోస్టులను కలిపి వైద్య ఆరోగ్య శాఖలో 2,000 పోస్టులకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ అనేది మనకు ఆర్థిక శాఖ ఇవ్వాలనేసి భావిస్తోంది. ప్రజా సంక్షేమం, వైద్య సేవలను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. దీంతో ఆ శాఖకు అవసరమైన అన్ని పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ తెలిపేందుకు ఆర్థిక శాఖ సిద్ధంగా ఉందనేసి పంచాయతీ రాజ్ శాఖ నుంచి 1,500 పంచాయతీ సెక్రటరీ పోస్టుల భర్తీ ప్రతిపాదనలు అందాయి. ఆర్థిక శాఖ వీటిని యథాతథంగా ఆమోదించే అవకాశం ఉంది. నవ్యాంధ్రాలో గ్రామాలను ఆర్థికంగా బలోపేతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి కుటుంబానికి కనీసం 10,000 ఆదాయం ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వీటన్నింటినీ సక్రమంగా నిర్వహించేందుకు తగిన అధికార యంత్రాంగం సిద్ధమైంది. అటవీ శాఖకు సంబంధించిన దాదాపు 500 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉంది. అలాగే 1,447 మున్సిపల్ టీచర్ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం లభించినట్టు తెలిసిందే. ఇవి కాకుండా వాణిజ్య పనులు, దేవాదాయం, విద్యుత్, వ్యవసాయ శాఖల్లో కూడా పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ శాఖల్లో పోస్టుల భర్తీ భారీ సంఖ్యలో ఉండబోతుందని కూడా తెలుస్తోంది. పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, అదేవిధంగా వాటి భర్తీ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పోస్టుల భర్తీ నోటిఫికేషన్ సంబంధించి ఎప్పటికీ ఆలస్యమైందని భావిస్తున్నారు. అలాగే మనకు చూసుకున్నట్లయితే ప్రభుత్వం వచ్చే కేబినెట్ కేబినెట్లో వచ్చేసి ఈ ప్రతిపాదనలు ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది. మనం చూసుకున్నట్లయితే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ నియామకాలపై భారీ స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి అన్ని పోస్టుల భర్తీని ఏపీపీఎస్ఏ ద్వారా పారదర్శకంగా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. సో మనం చూసుకున్నట్లయితే చాలా అనివార్య కారణాల వల్ల ఏపీపీఎస్ఏకి మనకు చూసుకున్నట్లయితే ఈ డిఎస్సి నోటిఫికేషన్ కావచ్చు, అదేవిధంగా మనకు ఆంధ్రప్రదేశ్ రిలీజ్ కాబోయే అన్ని నోటిఫికేషన్లు ఏపీపీఎస్సీ చేతికి అప్పగిస్తారని మనకైతే తెలుస్తుంది క్లియర్గా. సో మనకు ఏ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా ఇంకా ఏపీపీఎస్సీకే బాధ్యతలు అనేవి అప్పగిస్తున్నట్లు చెప్తున్నారు. సో అదేవిధంగా ఈ 20,000 ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఎవరైతే పోలీస్ జాబులు కావచ్చు, అదేవిధంగా డిఎస్సి నోటిఫికేషన్ కోసం కావచ్చు, అలాగే మనం చూసుకున్నట్లయితే మనకు ఆరోగ్య శాఖలో ఉండే 2,000 పోస్టులు కావచ్చు, అలాగే 1,500 పంచాయతీ సెక్రటరీ పోస్టులు కావచ్చు, వీటన్నిటి మీద ఆర్థిక శాఖ అయితే తుది నిర్ణయం అనేది ఇవ్వడం జరిగింది. సో 2వ తేదీన, అంటే నెక్స్ట్ మంత్, అంటే ఆగస్ట్ 2వ తేదీన
కేబినెట్ మీటింగ్ అనేది నిర్వహించి డిఎస్సి నోటిఫికేషన్ కావచ్చు, అదేవిధంగా మనకు ఏపీలో రిలీజ్ కాబోయే 20,000 పోస్టులకు సంబంధించి ఒక కేబినెట్ మీటింగ్ అనేది నిర్వహించినట్టు తెలుస్తుంది. సో తర్వాత ఏ నోటిఫికేషన్ అయితే ఎప్పుడు రిలీజ్ కావాలో డేట్స్ అనేవి వస్తాయి, తర్వాత మనం నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తారు. సో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో వీడియోని ప్రతి ఒక్కరూ షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.